మీకు అందిస్తున్నాం. దేవాది దేవుడు ఇచ్చిన చక్కటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. చిన్న మాంసలు ఈ సమయంలో మనం నేర్చుకుందాం, గుర్తుపెట్టుకుందాం. ఈ మాంసలు మన ఆధ్యాత్మిక జీవితానికి, ఆత్మీయతకు యేసుక్రీస్తు ప్రభువారి మన ఎడల కలిగి ఉంటున్న ఆలోచనని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఊర్లో ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్యాభర్తలు చక్కటి అన్యూనమైన సహవాసంలో ముందుకు సాగుతున్నారు. తల్లి ఆ కొడుకుని ఎంతగానో చదివించారు, ప్రేమించి చక్కటి ఉద్యోగవంతుడిగా భవిష్యత్తులోకి తీసుకొచ్చారు. చక్కటి ఇంజనీర్ చేశారు. విజయనాలు మనకు తెలుసు, ఇంజనీర్ ఇంజనీర్నే చేసుకుంటారు, డాక్టర్స్ డాక్టర్స్నే చేసుకుంటారు. ఆ దినాన్ని ఆ కురవాడికి పెళ్ళి అయింది. ఒక మంచి ఇంజనీర్ నుంచి పెళ్లి చేశారు. తల్లితో కలిసి ఆ ఇంట్లో చక్కటి ఆత్మీయ జీవితంతో పాటు అన్యూనమైన సహవాసాన్ని వారు కొనసాగుతూ ముందుకు వెళ్తున్నారు. కొంతకాలం అయింది. వదినాన్ని భార్య అంటుంది భర్తతోటి, ఏమండి మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? భర్త వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, రియల్లీ డియర్, నేను నిజంగా నేను ప్రేమిస్తున్నాము అని అన్నారు. అయితే ఒక విషయము క్లియర్గా నాకు చెప్పండి, దీన్ని బట్టి మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారు నాకు అర్థమవుతుంది అని చెప్పినప్పుడు, తప్పకుండా చెప్పు అని అడిగినప్పుడు ఆ భార్య అంటుంది తన భర్తతో, ఏమండి ఒక ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉండడము ఇంటికి మంచిది కాదట, ఒక ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉండడం ఇంటికి మంచిది కాదంట. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, అప్పటి వరకు అన్యూనంగా ఉంచిన ఆ కుటుంబంలో ఒకసారిగా నిజమైన అత్త నిజమైన కోడలు అనే లోపల దాగున్న ఆ స్వభావాలు బయటపడుతూ ఉంటాయి. అది నాని కోడల స్వభావం బయటకు పడ్డది. అడుగుతుంది భర్తని, అయ్యా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు? ఆ నిజంగా నేను ప్రేమిస్తున్నాను. అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఎలా తెలుస్తుంది అని అంటే ఈ కార్యాన్ని బట్టి. ఏంటి అది అని అంటే ఆ భార్య అంటుంది భర్తతోటి, అయ్యా ఒక ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉండడం ఇంటికి అరిష్టం అంట, మంచిది కాదు. గనుక నీ తల్లిని నువ్వు ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా, ఎవరో ఒకళ్ళే ఇంట్లో ఉండాలి అని చెప్పినప్పుడు ఆ భర్త నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఉదయం అయిన తర్వాత తన యొక్క భార్యతో చెప్పిన మాట ప్రకారంగా తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు అని అపార్థం చేసుకోవు కదా అని అంటే ఆ తల్లి అంటుంది, అరే నిన్ను నవమాసాలు నా కడుపులో పెట్టుకుని నిన్ను మోసాను, నిన్ను ఎలా నేను అపార్థం చేసుకుంటాను అని చెప్తే ఆ తల్లి అడుగుతుంది, ఏం కావాలి నాన్న ఏంటి చెప్పు అని అన్నప్పుడు, అమ్మా రాత్రి ఇలా జరిగింది గనుక నిన్ను ఇక్కడ కాకుండా వేరే చోట పెట్టాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు, సరే నాన్న ఏ వృద్ధాప్య శ్రేణిలోకి తీసుకెళ్తున్నావు అని అడిగినప్పుడు ఆ అని అన్నాడు. తనకున్న సంచి తీసుకున్నాడు, బ్యాగ్లో తన బట్టలన్నీ తల్ల బట్టలన్నీ తీసుకొని బ్యాగ్లో పెట్టాడు. తల్లిని తీసుకొని దూరంగా ప్రయాణమై వెళ్తున్నాడు, అడవిలోకి తీసుకెళ్తున్నాడు. అదంతా క్రూరముగాలు అవన్నీ తిరిగే అడవి చూశాడు. వెళ్తూ వెళ్తూ ఉన్నాడు, దూరం వెళ్ళాక ఒక చక్కటి ప్రదేశం కనిపించింది. చాలా చక్కగా ఉంది, ప్రశాంతంగా ఉంది, వాతావరణం బాగుంది. తల్లికి చెప్తున్నాడు, అమ్మా దీనికంటే నేను ఎక్కువగా నీకేమి నేను చేయలేను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఆ తల్లిని ఆ చెట్టు కింద ఆ అడవిలో విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. తల్లి కుమారుని యొక్క కన్నులో కళ్ళు పెట్టి చూస్తూ ఇద్దరు కాసేపు అలా ఉండిపోయారు. వేదనతో బాధతో ఇద్దరూ కూడా వీటికోలు పలుకుతున్నారు. కొడుకు తల్లిని అక్కడ విడిచిపెట్టి వేదనతోటే వచ్చేసాడు. ఇంటికి వచ్చాడు కానీ నా తల్లిని అక్కడ విడిచిపెట్టేశానే అనే బాధతో వేదనతో తాను ఉండిపోతూ ఉన్నాడు. 2 దినాలు అయింది, 3వ దినమో అయిపోయింది. తనకి ఇంట్లో ఉంచున్నాడు కానీ భార్యతోటి ఆనందము లేదు, సంతోషం లేదు, మనసులో ఏమాత్రం కూడా సుఖం లేని జీవితంలో ఉన్నాడు. ఎలాగైనా నా తల్లిని చూడాలి అని అనుకున్నాడు. మారు వేషం వేసుకొని అడవిలోకి ఎక్కడికైతే తల్లిని విడిచిపెట్టాడో అదే ప్రాంతానికి అదే చెట్టు దగ్గరికి వెళ్ళాడు. తల్లి కుమారుని గుర్తుపరచలేదు, కుమారుడైతే తల్లిని గుర్తుపరిచాడు. చూస్తున్నాడు తల్లిని, కాసేపు కూర్చుంటుంది, పడిపోతుంది పడిపోతుంది, ఊగుతుంది, కూర్చోలేకపోతుంది, కర్రలు లేని పరిస్థితుల్లో తాను ఉండిపోయింది. 3 దినాలు అయిపోయినప్పటికీ తిండి లేదు, ఏమీ వసత లేని పరిస్థితుల్లో తల్లి ఆ చెట్టు కిందే అలా వణుకుతూ ఉంది. కుమారుడు చూస్తాడు, దగ్గరికి వెళ్ళాడు.
అమ్మా ఏంటి ఇక్కడ ఉన్నారు ఏంటి అని అడుగుతున్నప్పుడు నా బిడ్డ నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడయ్యా అని చెప్పాడు. ఆహా అని అన్నారు. సర్లే నేను మళ్ళీ ఆ ఊరు వెళ్తున్నాను, మీ అబ్బాయికి ఏమైనా చెప్పమంటారా అని అంటే ఆ తల్లి అంటుంది, అయ్యా ఇది దత్తమైన అడవంట, మరి క్రోధముగాలు తిరుగుతూ ఉంటాయంట, పాములు ఉంటాయంట, విషపురుగులు ఉంటాయంట, నా కుమారుడు ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాడు, క్షేమంగా వెళ్ళాడో లేదో కనుక్కొని ఆ విషయం మటుకు నాకు చెప్పండి అని అన్నప్పుడు ఆ కుమారుడు వేదనతో ఉన్న ఆ కుమారుడు తల్లి కాళ్ళ మీద పడి ఏడుస్తూ, అమ్మా నన్ను క్షమించమ్మా, నిన్ను ఇంతగా నిన్ను అవమానపరిచాను, నువ్వు ఇంతగా నన్ను ప్రేమిస్తుంటే నేను నిన్ను తట్టుకోలేకపోయాను, అర్థం చేసుకోలేకపోయాను అని ఏడ్చి నన్ను క్షమించమ్మా అని అంటున్నప్పుడు బాబు అని అంటూ ఆ తల్లి తన కుమారుని మీద పడి తన ప్రాణాలు విడిచింది. తల్లి వేదన ఆ ప్రేమ కుమారుడు చూశాడు. కుమారుడు తట్టుకోలేకపోయాడు. తల్లి శవాన్ని ఊరు తీసుకెళ్లాలా ఇక్కడే పాతి పెట్టాలా అనే అయోమయ పరిస్థితుల్లో తను ఊరికి తీసుకెళ్ళలేకపోయాడు, అక్కడే సమాధి చేసేసాడు. ఈ మనసులు ఒకసారి మన ఆధ్యాత్మిక జీవితానికి అప్లై చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తున్నాడు. తల్లి గర్భంలో రూపింపబడక ముందు నుంచి జగత్ పునాదికి వేయకం అనుకునిందే మన ఎడలకు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. కానీ లోకము అనే ఆ స్త్రీ మన జీవితంలోకి వచ్చి దేవుని నుండి మనల్ని దూరపరిచింది. ఆ లోకం అనే స్త్రీ మనల్ని అడుగుతుంది, నేను కావాలా దేవుడు కావాలా? ఎవరో ఒకలే అవును, నిజమే బైబుల్ చెప్తుంది. నువ్వెవరో ఒకరికి యజమానిగా ఉండగలము, అది నీ నువ్వు మెయింటైన్ చేయలేవు. దినాన్ని మనము దేవుని విడిచిపెడుతున్నాం, లోకంలోకి వెళ్ళిపోతున్నాం. ఆ కుమారుడు మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు తల్లి అడుగుతుంది, అయ్యా నా కుమారుడు క్షేమంగా వెళ్ళాడా లేదో కనుక్కో. దినాన్ని యేసు ప్రభు కూడా చెప్తున్నారు, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు అయ్యా నన్ను విడిచిపెట్టి వెళ్ళావు కదా, ఎలా ఉన్నావు నువ్వు, సుఖాన్ని పొందుకుంటున్నావా, ఆనందాన్ని కలిగి ఉన్నావా, సంతోషంగా ఉంటున్నావా అని అంటే మన దగ్గర మాటలు లేవు. కానీ యేసయ్యా దినాన్ని మరలా మన జ్ఞాపకం చేస్తున్నాం. ఆ తల్లి మరణించింది, యేసయ్య కూడా మన పక్షాన సిలువులో మరణించాడు. ఆమె కన్నీరు గార్చింది, యేసయ్య మన కొరకు కలువరులో రక్తాన్ని గార్చాడు. ఆయన శరీరం అంతా గాయపడ్డది, మనకి స్వస్థతను ఆయన మనకు ఇచ్చాడు. ఆయన హృదయం అంతా వేదన ఉంది, ఆయన ప్రేమను మనకు పంచాడు. దాన్ని ఏ ప్రేమ కోరుకుంటున్నాం మనం? నిజమైన ప్రేమని యేసయ్య దగ్గర మట్టికే ఉంది, మరి యేసయ్యను కోరుకుంటున్నాము? లోకం అనే ఆ యొక్క స్త్రీ అనే ప్రేమను కోరుకుంటున్నాము. ఒకసారి అర్థం చేసుకో, దినాన్ని మనసులు బట్టి అయినా ప్రభు వైపు తిరుగు, లోకాన్ని విడిచిపెడదాం. నిజమైన దేవుడైనా నిజమైన ప్రేమ అగాపే ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, ఆ ప్రేమను పొందుకుందాం. పరిశుద్ధాత్మదేవుని నడిపింపుతో ముందుకు వెళ్తూ ఆ ప్రేమ పొందుకొని ఆ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మనందరినీ దీవించను గాక. మరొకసారి అందరికీ హృదయపూర్వక మనం వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, వర్తమానాలు మీ విలువైన కామెంట్స్ కూడా మాకు అందించాలని ప్రభు గారు కోరుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.